తాజా 30 నిన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఇప్పుడు టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది, మనసు మార్చుకోవాలని సూచిస్తోంది. తిరిగి తమ జట్టులో చేరితే స్వాగతిస్తామని ఓఫర్ ఆఫర్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మిత్రులుగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో గెలుపు సాధ్యమా అనేది కమల్నాథులకు తెలిసిన విషయమే. మోడీ ఇమేజ్ వల్లనే చంద్రబాబు గెలిచారని ఇప్పటికీ అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీల మధ్య పొత్తు, దానికి సంబంధించినటువంటి భాగం కమల్నాథులకి 2 పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అలాగే 4 ఎమ్మెల్యేలు కూడా అక్కడి నుంచి వచ్చారు. కాగా ఏపీ విభజన హామీని అమలు చేయడం లేదని కేంద్రం తీరు నిరసనగా బీజేపీకి కటిఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం నుంచే కాకుండా ఎన్డీఏ నుంచి కూడా టీడీపీ బయటికి వచ్చి మాట్లాడుద్దని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగి పోటీ చేస్తాయని, టీడీపీతో జతకట్టడానికి ఏపీలో ఏ పార్టీ సుముఖంగా లేదని చెప్పుకొస్తున్నారు చాలామంది. ఈ సందర్భంగా చంద్రబాబు చేసినటువంటి దీక్ష తర్వాతే కరెక్ట్గా ఈ దీక్ష జరిగిన 5 గంటల్లో చంద్రబాబుకు ఫోన్ వచ్చిందని, మోడీ ఆయనకి బంపర్ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఆ ఆఫర్ ఏంటో, దానికి చంద్రబాబు ఒప్పుకుంటారో లేదో అనేది ఒకసారి ఆయన ఒప్పుకున్న తర్వాత మీడియాలోకి వచ్చిందని చెప్పిన తర్వాత కానీ ఎవరికి తెలియదు. చంద్రబాబు మోడీ ఇచ్చినటువంటి ఆఫర్ను ఒప్పుకోవాలని మీరు కోరుకుంటే, లేదా ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఆయనతోనే ఉంటామని మీరు అనుకుంటే, మీ సపోర్ట్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.